గోదావరి కని మెడికల్ కళాశాలలో మహిళా కార్మికులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం నల్ల బ్యాడ్జీలతో మెడికల్ కళాశాల ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త మద్దెలి దినేష్, కార్పొరేటర్ అయిత శివకుమార్, స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఉపాధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ, రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సింగరేణి ద్వారా మెడికల్ కళాశాలలు సాధించుకున్న ఘనత ఈ ప్రాంత ప్రజలదని అన్నారు. కొంతమంది అధికార పార్టీకి చెందిన వారు కాంట్రాక్టు పద్ధతిన సూపర్వైజర్లుగా చేరి తమకు ఎమ్మెల్యే, మంత్రి అండదండలు ఉన్నాయని, కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఆడపిల్లలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆడపిల్లలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న కామ పిశాచాలపైన కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 2 నెలల క్రితం సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ కూడా అటు కాంట్రాక్టర్ గాని ఇటు ప్రిన్సిపల్ గాని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇటీవల మరొక సూపర్వైజర్ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడిన కాంట్రాక్టర్ ప్రిన్సిపల్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే మెడికల్ కళాశాలపైన, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు. మెడికల్ కళాశాల ఆవరణలో పోలీస్ చెక్పోస్టు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇకనైనా ప్రిన్సిపల్ మౌనం వీడాలని, ఇలాంటి చర్యలు ప్రోత్సహించకుండా నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటాలు చేసి, మరి గత ప్రభుత్వం మెడికల్ కళాశాల మనం సింగరేణి యాజమాన్యం నుంచి 520 కోట్లతో సాధించుకుంటే, ఈరోజు మెడికల్ కళాశాల నిర్వహిస్తున్న తరుణంలో ఇతర ప్రాంతాలకు శానిటేషన్కి సంబంధించి, సెక్యూరిటీ సంబంధించి కాంట్రాక్టు సంస్థ ఇస్తే, మరి గౌరవ మహిళా కార్మికులపై పూర్తిగా లైంగిక వేధింపులకు నెలకోసారి జరుగుతుండడం నిజంగా విడ్డూరం, సిగ్గుచేటు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో జరగడం, ముఖ్యంగా మెడికల్ కళాశాల వచ్చిందని ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తా అంటే, ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక ప్రాంతం పరువు తీస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి మొన్నటికి మొన్న ఒక సెక్యూరిటీ మహిళను సూపర్వైజరు సంబంధించి చేయిలాగి అసభ్యకరంగా ప్రవర్తిస్తే, మరి నేను ఎమ్మెల్యే గారి అనుచరుణ్ణని చెప్పడం, గత నెలలో లైంగిక వేధింపులకు పాల్పడుతూ మరి వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది, ఆయనేమో మంత్రి గారి అనుచరుడు అని ఆయన చెప్పుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ యంత్రాంగం కానివ్వండి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కానివ్వండి, యుద్ధ ప్రాతిపాదికన ఇలాంటి కామ పిశాచాలపై కఠిన చర్యలు తీసుకోవాలి, జైలుకు పంపించాలి. కనీసం మహిళా కార్మికులకు భద్రత లేకపోవడం నిజంగా బాధాకరం. ఒక మహిళా సెక్యూరిటీ, అదేవిధంగా మెడికల్ కళాశాలలో కూడా పోలీస్ అవుట్లెట్, ఒక చెక్పోస్టు ఏర్పాటు చేయాలని పోలీస్ యంత్రాంగాన్ని, గౌరవ సిఐ సిపి గారిని, ఏసీపీ గారిని కూడా మేము స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కళాశాలలో రోజు రోజుకు లైంగిక వేధింపులు జరుగుతున్న తరుణంలో కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి, అరెస్టు చేయాలి, జైలుకు పంపించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, దీనికి సంబంధించి కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా గౌరవ ప్రిన్సిపల్ గారిపై చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా ఆవిడను సస్పెండ్ చేయాలి, ఆమెపై సమగ్ర విచారణ చేయాలని మేము జిల్లా కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారిని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మా బతుకులు బాగుపడతాయని, మేమేదో సమాజానికి ఉద్ధరిస్తామని, మా కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తుందని, మహిళలు బయటికి వచ్చి పనిచేయడం వల్ల పనిచేస్తుంటే అక్కడ ఉన్నవాళ్ళు లైంగికంగా వేధింపులు కానీ, అరాస్ట్మెంట్లు కానీ, మానసిక ఒత్తిడి గురి చేసుడు కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇప్పుడిప్పుడే బయటికి మహిళలు వస్తున్నారు. ఇంకా ఇలాంటి అరాచకాలు చేయబట్టి మహిళలు బయటికి రావడమా, లేకపోతే ఇంటికే పరిమితం కావడమా, ఇది ఒక క్వశ్చన్ మార్క్. అదేవిధంగా ఎన్నో ఇతర రాష్ట్రాలలో చూసుకుంటే అయితే, మొన్న రీసెంట్గా ఒక అమ్మాయి అట్లా జరిగింది. అమ్మాయిలు బయటికి రావాలా, చదువుకోవాలా, బాగుపడాలా, దేశాన్ని ఏమన్నా ఉద్ధరించాలా, అవన్నీ పక్కకు పెడితే అవి కాకుండా మానసికంగా ఒత్తిడి గురి చేయడం కానీ, లేకపోతే ఇంత లైంగిక వేధింపులకు గురి చేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఆత్మహత్యలే కానీ, ఇంకేమన్నా విషయాలు చేసుకుంటే ఎవరిది బాధ్యత? ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి, గవర్నమెంట్ ప్రతిష్టం చేయాలి. అదేవిధంగా పోలీస్ సిబ్బంది, న్యాయ సిబ్బంది, న్యాయశాఖ వీళ్ళందరూ కలిసి పనిచేసి ఏమన్నా చట్టాలు తీసుకొస్తే గనక ఇలాంటివి ఆగుతాయని, లేకపోతే మా ఐక్య వేదికల వాళ్ళకి చెప్పినా కూడా ముందస్తు చర్యలు ఏమన్నా తీసుకుంటారని. పారిశ్రామిక ప్రాంతంలో
మెడికల్ కళాశాలలో వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులకి కార్మిక చట్టాల ప్రకారంగా వాళ్లకు ఉన్నటువంటి ప్రాతినిధ్యం వాళ్లకు ఉన్నది. ఆ ప్రాతినిధ్యం ప్రకారంగా పని చేయించుకునేటువంటి సంస్కృతి విచ్ఛిన్నము చేస్తే సహించకూడమని చెప్పేసి ఏఐటీసీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకు సంబంధించి సెల్ఫ్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి వాళ్లకు సంబంధిత అధికారులు చెప్పాలి తప్ప మహిళలు అని చెప్పేసి తక్కువ చేసి చూడటం అనేది మన సమాజం చిక్కు తీసుకునేటువంటి పని. మహిళలు కూడా మనతోటి సమానమే అని చెప్పేసే విషయాన్ని అందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటి కామ పిశాచులు ఉన్న దగ్గర వాళ్ళ పైన తక్షణమే చర్య తీసుకొని షీటీమ్ అని చెప్పేసి పెట్టినాము. ఆ షీటీము విచారణ ప్రకారంగా వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. చదువుకున్నటువంటి విద్యావంతులై ఉద్యోగాలు దొరకక ఈ ఉద్యోగం కోసం బయటికి వస్తున్నటువంటి మహిళల పట్ల సభ్య సమాజం గౌరవించే విధంగా మనం మర్యాదపూర్వకంగా పిలిచే విధి విధానం మనకుంది. అదేవిధంగా నిన్ననే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విమోచన దినోత్సవం జరుపుకున్నాం. దాంట్లో భాగం ఏమంటే మహిళలపైన లైంగిక దాడులు కనుక చేస్తే తిరుగుబాటు చేయక తప్పదు అని చెప్పేసి ఏఐటీసీగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలు కనుక జరిగితే మేము తిరుగుబాటు చేయించి చట్టం చర్యలు తీసుకుంటుందో లేదో మాకు తెలియదు, కానీ ప్రజా కార్యక్రమాలలో మాత్రం ఆందోళన ఉద్యమాలు జరుగుతాయి. ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకొని ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళు ఇప్పటికైనా కూడా ఆ విధానం మార్చుకోవాలి. మినిస్టర్ గారి పేరు, ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని బ్రతికే ఎవరైతే ఉన్నారో వాళ్లకు తగిన గుణపాఠం ప్రజాప్రతినిధులు చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. మీరు చర్యలు తీసుకోకపోతే అయ్యా మీ ప్రజాప్రతినిధులకు పునాదులు కదులుతాయని చెప్పేసి కూడా ఏఐటీసీగా తెలియజేస్తూ ఉన్నాం.